హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది కేవలం రైతుల కోసమే. సో ఎవరైనా రైతులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని తప్పకుండా చూడండి. అలాగే మీరు రైతు కాకపోతే ఖచ్చితంగా రైతులకు చేరే వరకు ఈ వీడియోని షేర్ అనేది చేయండి. సో రైతులకు ఉపయోగపడే ఆ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా? సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే బ్లాక్ సోల్జియర్ ఫ్లై ఫార్మింగ్ అన్నమాట, బిఎస్ఎఫ్ అని అంటారు. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్ ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే, బిఎస్ఎఫ్ అనేది పర్యావరణాన్ని రక్షిస్తూ పర్యావరణాన్ని సమతుల్యం చేసి వేస్టేజీని ప్రోటీన్గా కన్వర్షన్ అనేది చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో అగ్రికల్చర్లో లైవ్ స్టాక్ని ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉన్నారు 30% వరకు, అలాగే హ్యూమన్స్ పరంగా చూస్తే 70% యూజ్ అనేది చేస్తూ ఉన్నారు. జనాభా పెరగడం వల్ల లైవ్ స్టాక్ అనేది చాలా అవసరం. అందుకే ఈ బిఎస్ఎఫ్ ఫార్మింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూరగాయలు, పండ్లు, కిచెన్ వేస్టేజ్, రెస్టారెంట్, ఫంక్షన్ ఫుడ్ వేస్టేజీ బయట పడవేయడం వలన పర్యావరణం నాశనం అవుతుంది. ఇటువంటి వేస్టేజీ పైన ఈగలు, దోమలు ఇటువంటివన్నీ ఇన్సెక్ట్స్ వాలి పర్యావరణాన్ని నాశనం అనేది చేస్తాయి. వీటి నిర్మూలనకు బిఎస్ఎఫ్ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఈ వేస్టేజీ ఫీడ్ అంతటిని కూడా యూజ్ చేసుకొని ప్రోటీన్గా కన్వర్షన్ అనేది అవుతుంది. అబ్రాడ్స్లో ఎక్కువగా పిగ్ ఫార్మింగ్లోను, అలాగే అదర్ కంట్రీస్లో ఫిష్ ఫార్మింగ్, కోళ్లకు 30% ప్రోటీన్గా ఇస్తారు. బిఎస్ఎఫ్ అంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్. ఈ బిఎస్ఎఫ్ అంటే ఏంటి అంటే ఇన్సెక్ట్, ఒక ఈగ. ఈ ఈగ గుడ్డు పెట్టి లార్వా అవుతుందన్నమాట. లార్వా అయిన 15 డేస్ వరకు ఒక స్టేజీలో ఉంటుంది. 15 డేస్ నుండి 1 వీక్ తర్వాత ఫ్లైగా ఎగిరిపోయి ఎక్కడ వేస్టేజీ ఉంటుందో అక్కడ కూర్చొని గుడ్లు పెట్టి, ఆ గుడ్లు మళ్ళీ హేచ్ అయ్యి ఫుడ్ మొత్తం తిని ప్రోటీన్గా పురుగులుగా తయారవుతాయి. ఈ పురుగుల్ని తిని పక్షులు జీవనం అనేది సాగిస్తాయి. వీటిని మనమే ఫార్మింగ్ చేస్తే 30% ఫీడ్ ఖర్చు అనేది తగ్గుతుంది. ఇక బయోప్లాంట్లో మనం ఫార్మింగ్ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, మనకు కావలసిన తొట్టెలు 2 సైజుల్లో చేసుకోవచ్చు. 2x5 ఫీట్ కానీ 5x3 ఫీట్ కానీ తొట్టెలను కట్టుకోవాలి. ఈ బయోప్లాంట్లో 2x5 ఫీట్ లేదా 5x3 ఫీట్ బయోప్లాంట్ తొట్టెలను ఏర్పాటు చేసుకోవాలి. 1 గ్రాము బిఎస్ఎఫ్ ఎగ్ నుండి 4 కేజెస్ ఫ్రెష్ లార్వా బయటకు వస్తుంది. అంటే సుమారుగా 4 to 5 గ్రామ్స్ ఎగ్స్ నుండి మనకు 20 కేజెస్ లార్వా అనేది బయటకు వస్తుంది. 1 గ్రాముకి 4 కేజీ లార్వా వస్తుంది కాబట్టి 2 టైమ్స్ ఫీడ్స్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. 5th డే ఒకసారి, 10th డే ఒకసారి మనము ఈ లార్వాకి ఫీడ్ అనేది ఇవ్వాలి. 20 కేజెస్ మనకి లార్వా కావాలి అంటే బయోపాండ్లో 20 కేజెస్ ఒకసారి ఫీడ్గా ఇవ్వాలి. 10th డే తర్వాత 20 కేజెస్ ఫీడ్ అనేది ఇవ్వాలి. అంటే మొత్తం సుమారుగా 20 కేజెస్ లార్వా కావాలి అంటే మనం 40 కేజెస్ ఆఫ్ వేస్టేజీ అనేది మనం వేయాల్సి వస్తుంది. కోడి వేస్టేజీతో అంటే మెన్యూర్తో అవుట్పుట్ అనేది మనకి ఎక్కువ వస్తుంది. కొంతమంది వచ్చేసి తౌడు, గోధుమ పొట్టితో కూడా ఫార్మింగ్ అనేది చేస్తారు. అయితే తక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది. ఎక్కువగా లెఫ్ట్ ఓవర్ ఫుడ్తో మనం ఫార్మింగ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ విధంగా బ్లాక్ సోల్జర్ ఫ్లై ఫార్మింగ్ చేస్తూ రైతులు ఫీడ్ ఖర్చుని తగ్గించుకోవచ్చు. అంటే కోళ్ల ఫార్మ్స్ ఉన్నవాళ్ళు, అలాగే పశువులు, అంతేకాకుండా ఇతర ఫార్మింగ్ చేసేవాళ్ళు అంటే చేపలు కావచ్చు, పిగ్స్ ఫార్మింగ్ చేసేవాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళ అందరూ కూడా ఈ బిఎస్ఎఫ్ ఫార్మింగ్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఇక మీరు బిజినెస్గా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే బిఎస్ఎఫ్ ఫార్మింగ్ని మీరే స్టార్ట్ చేసి వీటిల్ని రైతులకు మీరు సప్లై అనేది చేస్తూ కూడా మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. సో ఈ ఫార్మింగ్ ద్వారా మీకు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ వరకు ఇన్కమ్ అనేది ఉంటుంది. అలాగే రైతులకైతే వాళ్ళు మేత వేసేటటువంటి మేత ఖర్చులో 30% వరకు మేత ఖర్చు అనేది తగ్గిపోయి ప్రాఫిట్స్ అనేది మిగులుతాయన్నమాట. సో ఈ విధంగా ఈ బ్లాక్ సోల్జియర్ ఫ్లై ఫార్మింగ్ అనేది చేయవచ్చు.
సో బ్లాక్ సోల్జియర్ ఫ్లై ఫార్మింగ్ గురించి మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటే కర్ణాటకలోని బెంగళూరులో ఐసిఏఆర్ నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రీసోర్సెస్ అంటే ఎన్బిఏఐఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఈ ట్రైనింగ్కి సుమారుగా 50,000 రూపీస్ వరకు ఛార్జ్ అనేది చేస్తారు. అలా కాకుండా ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నటువంటి పర్సన్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే తన కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని మీకు తెలిసిన రైతులకి ఫార్వర్డ్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీకు తెలిసినటువంటి రైతులు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఫార్వర్డ్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.